ఎప్పుడు ఇలా బిహేవ్ చేయలేదు మాట మాట అనుకున్నా ఇలా జై చేసుకునేంత వరకు ఎప్పుడు రాలేదు కానీ ఈ రోజు ఎందుకు ఇలా చేశాడో నాకు అర్థం కావట్లేదు మా సంసారం అన్నాక ఇవన్నీ మామూలే అంకిత నువ్వే నా ఇలా మాట్లా ప్రతిదానికి తెచ్చుకుందాం తెలుసుకుందాం అన్నట్టు మాట్లాడతావు కదా సమయం సందర్భాన్ని బట్టి మనం నడుచుకోవాలి అంటే చూడంకిత నువ్వు అవునన్నా కాదన్నా తనతో నీ జీవితం ముడిపడుంది సో మాయ చేసో మంచి మాటలు చెప్పో నీ దానికి తెచ్చుకోవాలి ఏం తెచ్చుకోవాలో ఏమో ఇప్పుడు ప్రేమగా మాట్లాడే అవి ఈ రోజు కోపంగా నా మీద చెయ్యేసరికి నాకు చాలా బాధేసింది మా మగాళ్ళు ఎప్పుడు ఇంటే అంకిత కోపం వస్తే చేయి చేసుకునే వరకు వెళ్తారు కొట్టినా పెద్ద తప్పులేదని సులువుగా తీసుకుంటారు కానీ రియలైజ్ అయ్యాక ఎందుకు కొట్టామని బాధపడుతుంటారు ఆ వీక్నెస్ నే మనకు అనుకూలంగా మార్చుకోవాలి ఇంతకీ ఏం చెప్పాలనుకుంటున్నావు చూడంకిత అవి నీ మాట వినడం లేదు నేను చెప్పినట్టు విని ఫారం వినడానికి ఒప్పుకోవడం లేదు అవునా అందుకే ఈ రోజు జరిగిన సందర్భాన్ని ఉపయోగించుకుని ఫారం వెళ్ళడానికి ఒప్పించు అవి చాలా స్ట్రాంగ్ గా ఉన్నాడు నువ్వు చెప్పిన కండిషన్స్ ఒప్పుకొని ఫారం కి వెళ్ళడానికి సిద్ధంగా లేడు నీ దగ్గర డబ్బు తీసుకోవడానికి చాలా ఆలోచిస్తున్నాడు మా చూడంకిత మగాడు ఎంత బలంగా ఉన్నా ఆలోచనకి ఆచరణకి మధ్యన సతమతమవుతూ ఉంటాడు ఇప్పుడు తనకు నీ మీద కోపం కంటే ఎక్కువగా నీ మీద చెయ్యేసినందుకే బాధపడుతూగా ఉంది అందుకే ఇదే మనకి కరెక్ట్ టైం చూస్తూ ఉండు అభి నీ దగ్గరకు వచ్చి తను చేసింది తప్పని ఫీల్ అవుతాడు నిన్ను క్షమించమని అడుగుతాడు అప్పుడు నువ్వు ఏడుస్తూ ఫారిన్ కి వెళ్దామని ఎమోషనల్ గా బ్లాక్మెయిల్ చేయి వింటాడంటావా ఖచ్చితంగా కానీ చెప్పేదాని మీద ఆధారపడి ఉంటుంది చెప్పేది కఠినంగా కాదు బాధగా బాధ్యతగా మాట్లాడు